తెలంగాణలో కుటుంబ పాలనతో రైతుల నడ్డు విరుస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు శివప్రతాప్ శుక్లా అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో మండల పార్టీ అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న కిసాన్ మోర్చా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దయాకర్ గౌడ్ మాట్లాడుతూ గణపురు ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురవుతున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి, వాల్దాస్ మల్లేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు దొంకెన మల్లేష్, పల్వంచ రాజేందర్ గౌడ్, చోరిగారి భాస్కర్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల సమస్య ఎంత చూసినట్లయితే మన పక్కన ఉన్నటువంటి మంజీరా నది మీద ఉన్నటువంటి వెళ్ళపూర్ ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని ఎత్తు పెంచాలని చెప్పేసి గత 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ మనకు భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పటికి కూడా ఇవ్వలేదు. మేము ఎన్నోసార్లు స్థానిక ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు పత్రం ఇస్తే గత 6 నెలల క్రితము ఒక ఎకరానికి 7,20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికి కూడా రైతుల యొక్క అకౌంట్లో ఒక రూపాయి కూడా జమ కాలేదు. ఇది చాలా అన్యాయం, చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. వైకేసీఆర్ కర్ రహా ఇస్ నాతే ఆప్ లోగో కే మాధ్యమ్ సే హమ్ తెలంగాణా కి జనతా సే ఇస్ బాత్ కి అపీల్ కర్నే కే లియే ఆయే హైం. यहाँ अपने किसान मोर्चे के लोगों के बीच में आए हैं, अभी उनके साथ हम बैठेंगे भी. आज ही किसान स्टूडियो की स्थापना दिल्ली में किसानों के हित के लिए हुई है, आज ही. तो इस नाते इन लोगों के साथ बैठेंगे और मेरा यह आग्रह होगा कि यहाँ की जनता जो भी वादा केसीआर ने किया था, चाहे जनजातीय लोगों को SC ST को जो उन्होंने सुविधा देने की बात कही थी, जमीन देने की बात कही थी, जंगल की जमीन देने की बात कही, वो भी नहीं दिया, बल्कि उनकी जमीन छीन ली. चुनाव हुए हैं, एक आजमगढ़ में, एक रामपुर में, और दोनों चुनाव परिवारवादियों के हाथों से खींच कर करके आजमगढ़ भी पार्लियामेंट है जीते, रामपुर भी पार्लियामेंट जीते, और जीत करके भारतीय जनता पार्टी में एक झोली में डाले. जनता परिवारवाद से उग चुकी है, KCR से उग चुकी है. इस नाते तेलंगाना में भी आने वाले समय परिवर्तन होगा. भारतीय जनता पार्टी की सरकार स्थापित होगी और डबल इंजन के सरकार के नाते तेलंगाना का भी विकास होगा. एनी क्वेश्चन इफ यू वांट टू कैरी मी प्लीज.